అందరి నమస్కారం మల్లేశ్లోకి ఈరోజు మనం కేరళలో చాలా ఫేమస్ అయిన ఒక కర్రీ చేయబోతున్నాం ఈ కర్రీ చాలా ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అంటే ఇది పనసపండు తింది కదా దాని లోపల ఉన్న సీడ్ అన్నమాట దాని బయట ఉన్న తోలని తీసి ఇలా క్లీన్ చేసి పెట్టినది ఇది మనం ఫస్ట్ కుక్కర్లో వేసి ఒక 2-3 విసిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టాలి అది ఫస్ట్ స్టెప్ దీనిలో ఏం వేయొద్దు ఓన్లీ కొంచెం నీళ్లు పోసి కుక్ చేయాలి అంటే సరిపోతుంది రండి కొంచెం నీళ్లు పోసాను ఇంకొక 3 విసిల్స్ వరకు మనం కుక్ చేద్దాం ఓకే ఈ కర్రీ చేయడానికి మనం తయారు చేయాల్సింది ఏమేమంటే ఒక 2 టొమాటోస్ మళ్ళా ఒక 5-6 చిల్లీస్ మీకు ఎంత కారం అవసరమో అంత మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు మళ్ళా మ్యాంగో పుల్లగా ఉంటే ఒక 2 పుల్లగా లేకపోతే 2-3 మీరు యూస్ చేసుకోవచ్చు సో అది తోలని తీసి ఇలా ముక్కలుగా కట్ చేయాలి ఇంకా ఇది అన్ని చోట్ల ఇది దొరకదు ఇది కేరళలో చాలా ఫేమస్ మళ్ళా బెంగళూరు అక్కడన్నీ దొరుకుతుంది దీని సాంబార్ ఆనియన్స్ అలా అంటారు ఇది ఆనియన్స్ బట్ చాలా చిన్నది అన్నమాట సో ఇది కావాలి మనకి ఇంకా ఇది దోసకాయ దోసకాయ అంటే మామూలుది కాదు బెంగళూరు దోసకాయన ఏదో చెప్తారు సో అదన్నమాట ఓకే వన్ టైప్ ఆఫ్ క్యూకంబర్ సో అది ఇలా ముక్కలుగా కట్ చేయాలి మనకి చూడండి ఇది ఉంది కదా తెంగాయ ఉంది కదా అది మనం మిక్సీ పట్టించాలి నేను చూ ఫస్ట్ వాటర్ లేకుండా పొడిగా చేసి కొంచెం వాటర్ వేసి మళ్ళా పేస్ట్ లాగా అంటే ఇలా టచ్ చేస్తే ముక్కలేం ఉండకూడదు ఐల్ షో యు వెయిట్ ఇలా కొంచెం పొడిగా చేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి చూడండి కొంచెం ఎక్కువ ఉంటే పేస్ట్ లాగా కాదు చూడండి మెత్తగా వెన్నలాగా పేస్ట్ అయిపోయింది ఈ ఎక్స్ట్రాస్ అన్ని మనం తీద్దాం ఇంకా ఇది ఉంది కదా ఈ సాంబార్ ఆనియన్ అన్నారు అన్నాను సారీ ఇంకా ఈ స్మాల్ ఆనియన్స్ ఉంది కదా ఇది కొంచెం క్రష్ లాగా చేయాలి పేస్ట్ కాదు జస్ట్ కొంచెం దంచాలి అన్నమాట జస్ట్ ఒక క్రష్ అంతే चालो इधी जस्ट इला क्रश चेसा चालो इधी गुड़ा मन की अवसरम सो इधी स्टेप्स इंका मनम जैक फ्रूट सीड्स वेगिन तर्वात नेक्स्ट स्टेप चूद्दाम ओके सो कुकर दी प्रेशर अन्नी पोई नेनु ओपन चेसानु सो ओकटी चेप्पाली मीतो कोन्नी जैक फ्रूट सीड्स अंटे पनस पंडु काया त्वरगा उड़कुतुंदी कोन्नी सार्लु उड़कदु सो उड़कलेदंटे मीरु एं चेयालंटे ఒక 5 విసిల్ దాకా చేయాలి ఇప్పుడు ఇది ఇలా చేసినప్పుడు ఉడికిందన్నమాట సో మొత్తం మనం స్మాష్ చేయకూడదు కొన్ని అక్కడక్కడ మనం తింటున్నప్పుడు తగలాలన్నమాట సో దీని కొంచెం ఇలా క్రాష్ చేయాలి అంతే నీళ్ళన్నీ అక్కడే ఉండాలి ఎందుకంటే ఆ టేస్ట్ మొత్తం నీళ్ళలో ఉంటుంది సో కొంచెం నేను ఇలా క్రాష్ చేసినా yes దీంట్లోకి మనం వాష్ కడిగి కట్ చేసి పెట్టిన
దోసకాయ ముక్కలు ఇంకా టొమాటోస్ చిల్లీ అవి ఇంకా మనం జస్ట్ క్రష్ చేసి పెట్టిన ఆనియన్స్ ఇంకా ఇది మామిడికాయ కోకోనట్ పేస్ట్ అనేది ఇప్పుడు కాదు ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట పక్కన పెడదాం ఇంకా దీనిలోకి మనం కొన్ని పొడిలు యాడ్ చేయాలి ఐ మీన్ పౌడర్ సాల్ట్ సాల్ట్ మళ్ళీ మనం చెక్ చేద్దాం పసుపు ఇంకా చిల్లీ పౌడర్ ఓకే మీ కారం ఎంత కావాలో మీకు అంత వేయాలి అన్ని వేసి మనం చేతితో బాగా స్మాష్ చేయాలి స్మాష్ కాదు సారీ అన్ని వేసి మనం చేతితో బాగా కలపాలన్నమాట ఈ రెడ్ కలర్ చూసి మీరు భయపడొద్దు మనం కోకోనట్ పేస్ట్ అన్ని వేస్తున్నప్పుడు అది కరెక్ట్ గా yellowish గా ఉన్న ఒక కర్రీ అయి మారుతుంది దీనిలోకి కొంచెం నీళ్లు పోయాలి అంటే ఎక్కువ నీళ్లు వద్దు ఎందుకంటే ఈ దోసకాయ ఉడుకుతున్నప్పుడు దీనిలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం ఆల్రెడీ మనం కింద కొంచెం వాటర్ ఉన్నాయి సో కొంచెం నీళ్లు కూడా పోయాలి ఎస్ సరిపోతుంది ఎక్కువ వేయకూడదు చూడండి అంటే ఇంకా మనం ఒక 2 or 3 విసిల్స్ మళ్ళా కుక్ చేయాలన్నమాట కుక్కైన తర్వాత చూద్దాం ఓకే 3 విజిల్స్ వచ్చింది ఎస్ ఈ మిక్సీలోకి మనం కోకోనట్ పేస్ట్ ఉంది కదా అది ఇలా యాడ్ చేయాలి ఈ కలర్ ఏంటంటే నేను ఈ ఇది స్పూన్ ఇలా పెట్టాను అందుకు కలర్ వచ్చింది ఈ కోకోనట్ పేస్ట్ మొత్తం దీనిలోకి యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టాము ఒక 2 మినిట్స్ ఇది బాయిల్ అవ్వాలి అంటే ఈ కోకోనట్ పేస్ట్ అన్ని దీనిలోకి బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఒక 1 or 2 మినిట్స్ బాగా బాయిల్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేద్దాం నెక్స్ట్ స్టెప్ తిరగవాత వేయాలన్నమాట ఓకే అది ఎలాగో చూపిస్తా ఉండండి ఎస్ బాగా బాయిల్ వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం దీనిలోకి మీరు నార్మల్ ఆయిలే యూస్ చేయొచ్చు బట్ నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను చాలా మందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది హెయిర్ కి యూస్ చేస్తున్న ఆయిల్ మనం కుకింగ్ కి యూస్ చేస్తాము కేరళ వాళ్ళని అది చాలా తప్పు ఇలాగా మనం ఇంట్లోనే ఆతించిన కొబ్బరి ఉంది కదా అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ కి వాడతామన్నమాట సో నేను ఇక్కడ ఆ మంచి టేస్ట్ రావడానికి కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నా మీకు ఇష్టమైతే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు సీజనింగ్ కి కొంచెం ఎక్కువ ఆయిలే యూస్ చేయాలి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది ఆయిల్ వేడి ఎక్కింది ఇప్పుడు మనం ఇది ఏమంటారు ఉలవలు ఉంది కదా అది కొంచెం ఎక్కువ వేయకూడదు అంటే చేదు వస్తుంది బట్ ఈ స్టెప్ మర్చిపోకుండా చేయాలి ఈ ఫ్లేవర్ చాలా అవసరం ఈ కూరకి ఇది ఇలా వేయాలి వెంటనే ఆవాలు ఉంది కదా అది వేయాలి ఆవాలు బాగా పోపు అయిన తర్వాత ఓకే ఆవాలు బాగా బ్రేక్ పోపు అయిందన్నమాట సో ఇప్పుడు ఎండుమిర్చి వేయాలి అండ్ ఆఫ్ చేయాలన్నమాట ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర లేదు ఇప్పుడు ఈ సీజనింగ్ మనం ఈ కూరలోకి వేయాలి అండ్ గివ్ ఎ మిక్స్ అన్నమాట ఇట్స్ పర్ఫెక్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేద్దాం